నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ మాధురి వర్ధన్. వెన్ను నొప్పి ఏదోలే అనుకుంటే ఎంత పని అయిపోయింది అంటూ ఆ తర్వాత ఎప్పుడో వచ్చేవారే ఎక్కువ. వెన్ను నొప్పులకు సకాలంగా సరైన చికిత్సలు అందకపోతే ఎవరి పని అయినా ఇంతే. నిజానికి అనారోగ్యం అనేది పైకి కనిపించే శరీర విభాగాల మీదే మొత్తంగా ఆధారపడి ఉండదు. ప్రత్యేకించి వెన్ను నొప్పి సమస్య మూలాలు ఎంతో లోతైనవి. ముఖ్యంగా పైకి కనిపించిన మర్మల్లోని లోపాలు, వెన్నెముక కేంద్రంగా ఉండే చక్రాలు లేదా శక్తి కేంద్రాల లోపాలే ఇందుకు అసలు కారణం. వెన్నెముక ఒక విశిష్టమైన వ్యవస్థ. వెన్నెముక నిజంగా శరీరంలోకెల్లా ఒక అద్భుతమైన నిర్మాణం. మొత్తం శరీరంలో అదొక మూల స్తంభంగా ఉంటుంది. వెన్నెముకలో మొత్తం 33 వెన్నుపూసలు, వాటి మధ్య 33 డిస్కులు ఉంటాయి. కదలికల్లో వెన్నుపూసలు వరుస పోకుండా వాటి మధ్యలో కుషన్లా ఉంటూ శరీరం ఏ వైపు అయినా తిరగడానికి వంగడానికి అనువుగా ఇవి తోడ్పడుతూ ఉంటాయి. వెన్నుపాముకు ఇతర నరాలకు వెన్నుదండుగా ఉంటాయి. నరాలు అనేవి మొత్తం శరీరం అంతా విస్తరించి ఉంటాయి. వెన్నెముక చుట్టూ కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు ఉంటాయి. ఇవన్నీ నిర్మాణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు. శక్తిపరమైన విషయాల్లోకి వెళ్తే మాత్రం కొన్ని అద్భుతమైన విషయాలు కనిపిస్తాయి. శక్తి అనేది శరీరానికి ప్రాణం. ఆ శక్తిని అందించడానికి శరీరంలో 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి. వీటికే షట్చక్రాలు అని పేరు. శరీరంలో అడుగు భాగంలో అంటే విసర్జన భాగంలో ఉండేది మూలాధార చక్రం. వీటికి పైన జననాంగానికి దగ్గరగా స్వాధిష్టాన చక్రం ఉంటుంది. నాభి వద్ద మణిపూరక చక్రం ఉంటుంది. అలాగే గుండె దగ్గర ఆనాహత చక్రం ఉంటుంది. గొంతు వద్ద విశుద్ధ చక్రం ఉంటుంది. రెండు కళ్ళ మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఇది కాకుండా తల మీద బ్రహ్మరంధ్రం వద్ద సహస్రార చక్రం కూడా ఉంటుంది. ఇవన్నీ శక్తి చక్రాలు. ఇవి నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ తమలోని శక్తిని ఒక చక్రం నుండి మరొక చక్రానికి ప్రసరింపచేస్తూ ఉంటాయి. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధార చక్రం దాకా వెళ్ళిన శక్తి తిరిగి మళ్ళీ ఆజ్ఞాచక్రం దాకా శక్తి వెళుతూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడే మనిషి ప్రాణవంతంగా సంపూర్ణ శక్తివంతంగా ఉంటాడు. మొత్తం 7 చక్రాల్లో మూలాధార చక్రం నుండి విశుద్ధ చక్రం దాకా మొత్తం 5 చక్రాలు వెన్నెముక కేంద్రంగానే ఉంటాయి. ఈ చక్రాలు శక్తిని నిరంతరం పైనుంచి క్రిందకి, క్రింది నుంచి పైకి ప్రసరింపచేస్తూ ఉంటాయి. అలాగే మర్మలు అని కొన్ని ప్రత్యేకమైన బిందువులు ఉంటాయి. మాంసం, సిరలు, స్నాయువులు, అస్థి అంటే ఎముకలు, సంధి ఇవన్నీ కలిసే బిందువులని మర్మ కేంద్రం అంటారు. మొత్తంగా ఈ కేంద్రాలు అయితే శరీరంలో 7 చక్రాలు, 14 కీలక నాడులు ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉంటాయి. మొత్తంగా చూస్తే శరీరంలో 75,000 నుండి 350,000 దాకా ఉంటాయి. నాడి అంటే అది ప్రధాన రక్తనాళాలు కావచ్చు లేదా సిరలు, ధమనులు కావచ్చు. ఇవన్నీ తిరిగి మర్మలతో ముడిపడి ఉంటాయి. ప్రధాన శక్తి కేంద్రాలని, ఉపశక్తి కేంద్రాలని మర్మలను అంటారు. శరీర వ్యవస్థను నడిపే ప్రాణశక్తి చక్రాల నుండి నాడులకు, నాడుల నుండి మర్మలకు, అలా మొత్తం శరీరానికంతా ప్రయాణిస్తూ ఉంటుంది. సమస్త నాడీ వ్యవస్థకు హార్మోన్ సంబంధితమైన ఎండోక్రైన్ వ్యవస్థ ప్రాణశక్తే ఇంధనం లాంటిది. నిజానికి ఈ వ్యవస్థలన్నీ చక్రాల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి. చక్రాల నుంచి వచ్చే శక్తి సమస్త నాడుల ద్వారా అనునిత్యం నిరాటంకంగా ప్రసరించడమే ఆరోగ్యం. ఎక్కడైనా అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ దిశగా శక్తి సజావుగా ప్రసరించదు. ఇదే అత్యధిక రోగాలకు మూల కారణం. మనిషి ఆరోగ్యం వెన్నెముకల మీద, వాటి మీద కేంద్రీకృతమై ఉండే చక్రాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రధాన శక్తి కేంద్రాలు, ఉపశక్తి కేంద్రాలు వీటన్నిటికీ ప్రధాన వేదిక వెన్నెముకే. అందుకే చక్రాలు, నాడులు, ఉపనాడులు, భౌతిక రూపం, మనోరూపం, శక్తి రూపం ఇవన్నీ వెన్నెముకలో కేంద్రంగానే ఉంటాయి. అందువల్ల వెన్నెముకను సహజ జీవన శైలితో కాపాడుకోవడం అంటే అవసరమైనప్పుడు వైద్య చికిత్సలను తీసుకోవడం, అది మొత్తం శరీర శక్తి వ్యవస్థను కాపాడుకోవడమే అవుతుంది. వెన్ను సమస్యతో వచ్చిన చికిత్సలో భాగంగా ఉండే మర్మ చికిత్సల వల్ల వెన్ను నొప్పి తగ్గటంతో పాటు తిరిగి ప్రాణశక్తి కూడా బలోపేతం అవుతుంది. శరీరంలో ఏదో ఒక మర్మ వద్ద అడ్డంకి ఏర్పడినప్పుడు ఆయుర్వేదం కేవలం అడ్డంకిని తొలగించడంతోనే ఆగిపోతుంది. అలా శక్తివాహికలోని అడ్డంకులన్నీ తొలగిస్తుంది.
అప్పటిక మిగతా నాడుల్లోంచి శక్తి సరిగ్గా ప్రసరిస్తుంది. అలాగే 14 కీలక నాడుల్లోంచి కూడా శక్తి ప్రసరితమై ఆ తర్వాత చక్రాల వ్యవస్థ చక్కబడి అదే క్రమంలో వెన్నెముక సమస్యలు తొలగిపోతాయి. మొత్తంగా చూస్తే మనిషి ప్రాణశక్తి ఉత్తేజితమవుతుంది. మరి వాత వ్యాధుల మాట ఏమిటి? మౌలికంగా ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించడానికి వాతమే వాహికగా ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా వాతం సమస్థితిని కోల్పోయి ప్రకోపానికి గురైతే అప్పుడు ప్రాణశక్తి ప్రవహించడంలో అంతరాయం ఏర్పడుతుంది. అంతరాయం వల్ల శరీరం 80 రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. వీటిలో వెన్నునొప్పికి సయాటికా సమస్యను కారణమయ్యే కృత్రసీ వాతం ఒకటి. 6 చక్రాల్లో ప్రత్యేకించి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రాల్లో జరిగే వాత ప్రకోప ప్రభావమే సయాటికా సమస్యకు దారితీస్తుంది. నిజానికి ఈ 3 చక్రాలు నాభికి క్రింద భాగంలో ఉంటాయి. అందుకే వెన్నునొప్పి సమస్యలు పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, స్త్రీలలో అయితే జననాంగం పొడిబారిపోవడం, సంతాన లేని సమస్యలుగా తలెత్తుతాయి. వీటితో పాటు మలబద్ధకం, కీళ్ళ నొప్పులు, ఆర్సమూలలు, స్థూలకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు మొదలవుతాయి. ఇక జననాంగ సమస్యలు, గర్భాశయ సమస్యలు, కిడ్నీ సమస్యలు, వెన్నునొప్పి, ఫైబ్రాయిడ్స్, సంతాన లేని సమస్యలు, ఇవన్నీ స్వాధిష్టాన చక్ర లోపాల వల్ల తలెత్తుతాయి. ఇక మణిపూరక చక్రం సంబంధిత వ్యాధులు తలెత్తినప్పుడు జీర్ణాశయ సమస్యలు, లివర్ సమస్యలు, అలర్జీలు, గాల్ బ్లడర్ సమస్యలు ఇవన్నీ మొదలవుతాయి. గిరిగీతలు సరిపో షట్చక్రంలో ఆటంకం ఏర్పడితే ఈ చక్రాల నుంచి ఆ శక్తి విడుదల కానప్పుడు ఆ వ్యక్తి రోగగ్రస్తం అవుతాడు. విధి నిర్వహణలో బాగా వెనుకబడిపోతాడు. శారీరకంగా, మానసికంగాను జీవితాన్ని ఆస్వాదించే స్థితిని కోల్పోతాడు. దీనికంతా శరీరానికి అంతటికీ మూలాధారమైన చక్రాల వ్యవస్థ సమస్యలను కూడా తొలగించకపోతే క్రమంగా అది మొత్తం మనిషి అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. పెయిన్ కిల్లర్స్ను ఆశ్రయించడమే లేదా ఆ సర్జరీలతో సరిపెట్టుకోవడం వంటి తాత్కాలిక ఉపశమనాలు పరిమితమైతే సమస్య నానాటికి తీవ్రమైన పరిస్థితి మరింత విషమిస్తుంది. సమస్య తాలూకా దుష్పరిణామాలు జీవితం అంతా ఉండిపోతాయి. కొన్నాళ్ళు పోతే శారీరక వైకల్యంతో పాటు మానసిక వైకల్యం కూడా మొదలవుతుంది. సమస్య మూలాలు మర్మల్లో, మహామర్మల్లో ఉన్నప్పుడు మర్మ చికిత్సలే సరైన సిసలైన వైద్యం అవుతాయి. ఆ చికిత్సలు అందకపోతే శరీరంలోని సమస్త వ్యవస్థలు సాధారణంగా క్షీణిస్తూ వెళ్తాయి. ఆ స్థితిని అడ్డుకోవడానికి ఈ మర్మ చికిత్సలు తప్ప మరో మార్గం లేదు. కాకపోతే మర్మ చికిత్సలో నిష్ణాతులైన ఆయుర్వేద వైద్యులు చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. ఈ చికిత్సలతో అప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు మునుముందు రాబోయే పలు రకాల వ్యాధులకు ముందే అడ్డుకట్ట పడుతుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా సమస్యలకు మేరు చికిత్స, లైంగిక సమస్యలు ఉన్న వారికి వాజీకరణ చికిత్సలు కూడా ఉంటాయి. చికిత్సలన్నీ పూర్తయ్యే శరీరంలో శక్తి వ్యవస్థ బలపడి మునుపెన్నడూ లేని ఉత్సాహం, కార్యదక్షత సొంతం అవుతుంది. రోగగ్రస్తుణ్ణి ఆరోగ్యవంతుణ్ణి చేయడమే కాకుండా ఆరోగ్యం మరింత శక్తివంతుణ్ణి చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శరీర ధర్మాన్ని, సమస్య తీవ్రతను అనుసరించి వైద్య చికిత్సలు ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యవంతునికి చేసే మర్మ చికిత్సలు 2 వారాల నుండి 3 వారాల పాటు కొనసాగుతాయి. వ్యాధిగ్రస్తులైతే ఈ చికిత్సను 2 వారాల నుండి 3 మాసాల వరకు ఉంటాయి. మర్మ చికిత్సలు వెన్నునొప్పి సమస్యలను సమూలంగా తొలగించి రోగిని సర్వశక్తివంతుని చేస్తాయి. ఏమైనా మర్మ చికిత్సలు మానవాళి పాలిట ఖచ్చితంగా గొప్ప వరం లాంటివి.